ఏంటి అనుకుంటున్నావు? ఇది కొనుకొచ్చుకున్నావు, కొంచెం మియావ అంటున్నావు, నీ దగ్గర లేవా? పో కొనుక్కో పో. పాపం, ఒక బుర్రిస్తే ఏం పోతుందిరా? నీ సొమ్మంతా పోతున్నాడు, బిల్డప్ ఇస్తున్నావు. నువ్వైతే మంచిగా గుంజుకొని తింటావు కదా. ఓ సాఫీసరమ్మ, నా దగ్గరకు రాకి ఇవాళ నీకు దండం పెడతాడు. నా కంటనే వాడకి టెలిఫోన్. జోలికి రావద్దంటే పని ఎట్లయితదిరా? మాట్లాడితే ఏం చేస్తావు ఇప్పుడు? కాలైన కాటిక డబ్బులు, ఫోటో డబ్బులు తెచ్చి ఇన్ఫ సామాన్ వాళ్ళకి అమ్ముతావు. నువ్వు నాతో మాట్లాడకు. అయ్యో, బోర్కి వచ్చిన బండి మోతుకున్నట్టు గట్ల ఉరుతావేంద్రా? చీమలు కరుస్తున్నాయా నిన్ను? ఏయ్ గుద్దుతా, గుద్దు గుద్దు. ఎట్లయితున్నా, నెత్తి ఖరాబ్ అవుతున్నావా? ఏ నీ ఆటోనిగో నేను గుద్దుతే ఇట్లా సూరా సూరా అయిపోవాలి. ఇట్లా ఏమనుకుంటున్నావు? అరే నన్ను సతాయించక, సాడ సత ముఖం దానా. పోలీసులకు ఫోన్ కూడా తాగు. అయ్యో ఫోన్ లేదు. కింద వరాలంటే మొక్కినావా? బాగా మొక్కు. ఇగో గుర్దాంత అంతి ఫాడ్ అయింది. కోపం కొండెక్కితే కోరుకున్న దెబ్బలు ఉంటాయట. మస్తి చేస్తున్నావా నాతో? నువ్వు ఫోన్ ఎక్కడ చెయ్యిరిగినట్ట చూడు. ఏం చే, నీకు ఇచ్చిన వీడియో గేమ్ ముందే చెప్పు. ఆరా తాటి ముందు మొక్క ఫోడా. ఇరువారు దాకా నేనెంత టెన్షన్ వాడా? రాయి తీసుకొని ఉరికినా. బా, తిట్లు నాలుక మీద పెట్టుకొని తిరుగుతున్నావా ఏంద్ర? యడ్యూరప్ప సార్ సీఎం అయిండట. అరే ఎంత దుర్మార్గం అండి ఇది. ఆర్తల కోసం కూడా లాబింగ్ చేస్తారండి. ద సెంట్రల్ నార్త్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్, టోటల్ వేస్ట్ ద కంట్రీ. దెబ్బరాకలే ఒక బండ తెచ్చి అన్నాక నెత్తి కొట్టుకో. నాకన్నా ఎక్కువ బీపీ నీకే ఉన్నట్టున్నది అక్క. ఇంకా బీపీ పెంచుకోవాలా నేను? నీ బీపీ బందరు పోను. బజార్ లో నిలబడి గట్ట తిట్టినవేంద్ర, మళ్ళా కోపం పెంచుకోవాలంటున్నావు ఇంకా? అక్క ఇవాళ పర్ఫాన్స్ హైపర్ టెన్షన్ దినము, నాకు కూడా బీపీ ఉండాలి కదా, అందుకే చేస్తుంది ఇట్లా. అక్క రాయి తీసుకొని ముత్తి ఫండ్ల మీద గుద్దుకోవాలి. ఎండాకాలంలో జోరానాలు పిడుగులు పడ్డట్టే చేసినావు కదా, బీపీ దినం అయితే నీకేమైంది? ఈ దునియాలో మొత్తము బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళ దాంట్లో భారతదేశం ఫస్ట్ ఉన్నదంట, తెలంగాణలో అంట సెకండ్ ఉన్నదంట. మళ్ళా బీపీ లేకపోతే నేను తెలంగాణ ఎట్లయితా? అయితే ఇక నువ్వు బీపీ పెంచుకుంటావా? నువ్వు అట్లా ఆగమై నా కోపం లేని దానికి కోపం తెప్పించినావు కదరా. ఇది తెచ్చి పెట్టుకున్నది కారక్క, సొంతంగా మనకు మనకే ఉన్నట్టంట. తెలంగాణ మీద తుమ్కు హాంకు సొబ్లోగాంకి 90% శాతం హే బీఫ్ కోపం. అట్లా కోపం తెచ్చుకుంటుంటారా మనుషులు? రోగాలు వచ్చిపోతారు. కోపం ఉండదట అసలు మనుషులకు. నేను కావాలని తెచ్చుకున్న బీఫ్ కోపం కానీ కొంతమందికి అయితే 24 గంటలు ఆన్లోనే ఉంటుంది. ఆహాహాహా, ఇంకా నాకే నయం, అప్పుడే తక్కువైతుంది ఇంకా. అయ్యో అది సినిమారా? నువ్వు అట్లా కోపం తెచ్చుకున్నావు అనుకో కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, రక్తపోట వచ్చి పోతారట్రా. అక్క రక్తపోట అంటే సముద్రంలో అలలు పోటీ పడతాయి చూడు, అట్లనే నాక. అమ్మో రక్తం పోటీ పడే నాకు బీపీ వస్తున్నదేమో. కాసత్తి, చిన్న చిన్న విటికే సిరాకు కోపం, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో టైంకి నిద్రపోరు తినరు, ఇవే కారణాలట దానికి. అక్క నువ్వైతే నన్ను అటుర్కురో ఇటుర్కురో ఊపున్న వార్తలు దాపో అంటాను బీపీ పెంచకాక. బీపీ పెరిగితే మళ్ళీ తీపి రోగం వస్తుందంట. రెండు అన్నదమ్ములు లేకనే మందుగోళీలు అయితే నేను వేసుకోను. ముందు చూసుకుండాలి అక్క. నీదేంది ఆటపాటల పని, నీకేం కాదు, పని ఒత్తిడి ఉందా నీకు? కోపం పెరుగుడుతోని బీపీ పెరుగుతుందట, నీకే మాయ మరి. నీకే మాయ అంటా నాతో. కానీ ఈ మాయ రోగం మంది తిఫ్ఫలు పెడితేనే వస్తుందక్క, అందుకే నా మీద ఊకొక కోపం తెచ్చుకొని నన్ను బెదిరియకక్క. నేను ఆరోగ్యంగా ఉండాలి ఎప్పటికీ. అబ్బా నాకు చెప్తున్నావేంద్రా, నువ్వే తగ్గించుకో, లేకపోతే జ్ఞాపక శక్తి తగ్గి పక్షవాదం వస్తుందట. బీపీ తగ్గాలంటే పప్పు కూరగాయలు తినాలట. నీకు అవే పెడతాగా ఇప్పటిసంది. అక్క పుంటి కూరల మేక మటన్ వేసి ఉండొచ్చు, మళ్ళా బోటి ఫేగులలో కూడా తోటకూర వేసి ఉండొచ్చు. అట్లా ఉండాక రెండు కాంపిటీషన్ మంచిగా ఉంటాయి. నిజంగా నేనేం బీపీ పెంచుకోను. అక్క నేను రేపు మూర్తన్న సినిమాకోతున్నా, బీపీ తక్కువైతుంది, నన్ను ఆఫకు. అబ్బా నువ్వా, టికెట్ కి పైసలు లేవంటే మళ్ళా బీపీ పెంచుకుంటావు, నన్ను తిడతావు, అప్పుడు నాకు పెరుగుతుంది బీపీ. ఇగో నువ్వు వయసు అప్పుడు దాకా మూర్తన్న టికెట్ అడుగు పో.